అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టర్ విద్యుత్ సంస్థల్ని అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని మాకు చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారనివ్వనా అధ్యక్ష అన్నాడు అధ్యక్ష ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతుపింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవితుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష ఈరోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్య కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీవితులు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి పేద ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వన్ మినిట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష తమరి ధన్యవాదాలు అభినందనలు నేను గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షంగా నా పక్షం కానీ నా మనవి ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభా వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని 51 మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి సభను ఉందా నడపండి దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి నేను కూడా మొన్న అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది 5 ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సభను నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం మేమందరం కూడా సభ సజావుగా జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజల మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను తీసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ తమరి ధన్యవాదాలు చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అన్నా ఒక అయిపోయింది మంత్రి గారు మాట్లాడండి సబ్జెక్టే మాట్లాడండి సబ్జెక్ట్ ఇది అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ విన్న తర్వాత సభలు కానీ సభ బయట కానీ ఎన్నికల ముందు కానీ
ఈ ఫ్రీ పవర్ కు పేటెంట్ బిఆర్ఎస్ పార్టీ మేమనే కింద గౌరవ సభ్యులు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష పేటెంట్ అన్నట్టుగా ఈ పేటెంట్ ఫ్రీ పవర్ కు